ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికిని సహాయము చేయగలవాడై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము. సహోదరి సహోదరులారా, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారికి తీర్పు దినము వరకు కావిలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుని దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనమెవనికి లెక్క ఎప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము అని. ప్రియులారా, యేసుక్రీస్తు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదక్ యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అని. ప్రియులారా, సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మనకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మనము సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మనలను శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలగజేయును. సహోదరి సహోదరులారా, మనము విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మనలను మనము కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉందాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకు తోడై ఉన్నావు గనుక నీకు స్తోత్రములు. మేము నీ యందు భయభక్తులు కలిగి నిభ్రమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండుటకు సహాయము దయచేయమని, ప్రతి విధమైన శోధనను జయించే వారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.